ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి మరోసారి వైసీపీ టికెట్ ఖరారు కావడంతో శ్రీకాళహస్తిలో వైసీపీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. జగనన్న నవరత్నాలు, మదన్న ఆర్థిక సహాయాలు వైసీపీకి ఘన విజయం చేకూరుస్తాయని దేవస్థానం చైర్మన్ అంజరు తారక శ్రీనివాసులు అన్నారు. శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి టికెట్ లభించడంతో శ్రీకాళహస్తిలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. దేవస్థానం చైర్మన్ అంజరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు బాణాసంచ కాలుస్తూ వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ సంబరాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, నవరత్నాలు అలాగే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అమలు చేసిన ఆర్థిక సహాయాలు వైసీపీ అభ్యర్థికి ఘన విజయం సాధించేలా చేస్తాయని, గత ఎన్నికల్లో 40,000 మెజారిటీ రాగా ఈసారి 50,000 మెజారిటీ వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసే ఓట్లేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. అదే కాకుండా నవరత్నాలు అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గడపను కూడా కట్టి ప్రతి గడపలో కూడా ఆ నవరత్నాలు అందించడం జరిగింది. సంక్షేమ పథకాలు ఎవరైతే పొందారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అదేవిధంగా నియోజకవర్గంలో బిఎం మోసండి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో 89,000 మంది